తే పలికే వ్యక్తి మా ఊరు మా ఎమ్మెల్యే అనే పదానికి ఆఫ్ అడ్రస్ జనం హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర ప్రస్తుత హాట్ టాపిక్గా కొనసాగుతున్న రాజకీయ విశేషాల గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం బాగున్నారా సార్ బాగున్నాం సార్ అసలు పూర్వీకుల నుంచి రాజకీయ రంగంలో ఉన్నారని మీరు రాజకీయ రంగంలోకి వచ్చారా అనే ఆలోచన ఉందా లేదంటే చదువుకున్నప్పటి నుంచి రాజకీయ రంగంలోకి రావాలని ఆలోచన వచ్చిందా మీకు మా పూర్వీకుల నుంచి అంటే మా తాతగారి దగ్గర నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా నేను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలే ఒక విధంగా రాజకీయాల్లో రాకూడదు అని నిర్ణయం తీసుకున్నాను నేను చిన్నతనంలోనే ఎందుకంటే మా తాతగారు కానీ మా తండ్రిగారు కానీ రాజకీయాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోవడం రాజకీయాలు అంటే నాకు ఒక విధంగా విరక్తి కలిగించిన పరిస్థితి ఉంది కానీ అనుకోని విధంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారు కానీ మా తండ్రి గారు కానీ ఒత్తిడి చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత అనపతి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో నేను క్రియాశీలక పాత్ర పోషించడం ఆ రోజు అనపతి గ్రామ పంచాయతీ గెలవడం ఆ తదుపరి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జిగా ప్రకటిస్తానని రెండు మూడు సార్లు ప్రయత్నం చేయడం నేను యనమల రామకృష్ణుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు రాజకీయాలు అంటే ఆసక్తి లేదు ప్రస్తుతం అది వాయిదా వేయించండి అని రెండుసార్లు వాయిదా వేయించడం మూడవసారి మా తండ్రి గారిని నన్ను చంద్రబాబు నాయుడు గారి నేరుగా రెండు వేల పన్నెండులో పిలిచి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి నివాసంలో దాదాపుగా మూడున్నర గంటల పాటు మా మధ్య సమావేశం జరిగింది ఆ సమావేశంలో కూడా నేను అసక్త వ్యక్తం చేయడం జరిగింది అప్పుడున్న రాజకీయ పరిణామాలు అనపతి నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇవన్నీ విశ్లేషించి చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబ నేపథ్యం మీ తండ్రి గారిని నమ్ముకునున్న కార్యకర్తలు వారి సంక్షేమం ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది అని గట్టిగా చెప్పడం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పిన తర్వాత మా తండ్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట కాదనకూడదని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది రాజకీయ రంగంలోకి కొన్ని సంఘటనల ద్వారా రాకూడదు అనుకున్నారు అప్పుడున్న సంఘటనలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న సంఘటనలు ఏంటి రాజకీయంలో రోజు మా తాతగారు చాలా సంపన్న కుటుంబం ఆయన రాజకీయంగా కొన్ని ఒడిదురుకులు ఎదుర్కోవడం వల్ల చాలా సంపదన ఆ రోజుల్లో కోల్పోవడం జరిగింది అదేవిధంగా మా తండ్రి గారు కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో రామవరం గ్రామ సర్పంచ్గా రంగ ప్రవేశం చేసినప్పుడు మాట పట్టుదల కోసం ఇచ్చిన మాట కోసం కట్టుబడడం ఈ రెండు విషయాల్లో ఆయన చాలా సంపదను కోల్పోవడం జరిగింది ఆనాటి నుంచి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం ఆ తర్వాత ఆ పరిస్థితుల నేపథ్యంలో నేను చదువు కొనసాగించాలనుకున్నా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకుండా ఆపి వ్యాపార రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది వ్యాపార రంగంలోకి నేను ప్రవేశించిన తర్వాత కూడా ఆనాడున్న రాజకీయ నాయకులు నా వ్యాపారాలను దెబ్బతీయడం నన్ను ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నం చేయడం అదేవిధంగా నన్ను ఒకసారి కిడ్నాప్ చేసి అంత ముందాలనే ప్రయత్నం కూడా జరిగింది తద్వారా మా తండ్రి గారిని నిర్వీర్యం చేయాలనే ఒక ఆలోచన కూడా ఆ రోజు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ఈ అన్ని పరిస్థితులు ఆనాటికి ఈనాటికి పెద్దగా పరిస్థితుల్లో తేడా అయితే లేదు ఆనాడు ఒక విధంగా మా కుటుంబం మీద దాడి చేస్తే ఈనాడు మరో కుటుం మరో కోణంలో మా కుటుంబం మీద దాడి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ఉన్న శాసనసభ్యులు లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనపతి నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా ఉన్న నల్లమిల్లి కుటుంబం అంటే మూలారెడ్డి గారి కుటుంబాన్ని అంతమందిస్తే తన నాయకత్వానికి ఎదురు ఉండదు అనే ఏకైక ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో ఓ రకంగా మీరు అనుకున్న దాన్ని బట్టి చూసుకుంటే టీడీపీ ఎందుకు బలహీనపడింది అంటారు టీడీపీ బలహీనపడడం అనేది ఎప్పుడు ఉండదండి ఎప్పుడు రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉండదు ఎప్పుడు రాజకీయాల్లో వ్యాక్యూమ్ అనేది క్రియేట్ చేయడం ఎవరి వల్ల సాధ్యంగా పని మహామహులు చాలా ప్రయత్నాలు చేసి ఆ విషయం సాధించలేకపోయింది అన్న మాటలు ఏకీభవిస్తే ఎలక్షన్లో ఓట్ బ్యాంక్ శాతం ఎందుకు తగ్గిందంటారు ఓట్ బ్యాంక్ శాతం తగ్గడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది మరి ఇదే విధంగా ఆలోచిస్తే తొంభై నాలుగులో కాంగ్రెస్ ఓటు శాతం ఎంత అండి మరి రెండు వేల నాలుగు నాటికి ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు పరిస్థితులు ఏమిటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కైవసం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటారు మీరు అన్న మాటలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వమంటాం కొన్ని తప్పుడు వాగ్దానాలు చేయడం జనాన్ని సంక్షేమ పథకాల వైపు ఆకర్షితులు చేయడం అనే ప్రధాన కారణాలతో టెంప్ చేయడం జరిగింది జనాన్ని ఒక అవకాశం ఇవ్వండి అనే ఒక ఇచ్చి దాన్ని అవకాశంగా మలుచుకోవడం జరిగింది ఇదే విధంగా రెండు వేల నాలుగు ఎన్నికలు కాకుండా ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకత వచ్చినప్పుడు రెండు వందల తొంభై నాలుగు సీట్లలో ఇరవై ఆరు సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది కనీసం ఆ రోజు ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాని పరిస్థితి ఇవాళ యువతరం ఎంతసేపు ఇవాళ ఎన్నికలని బేరీజ్ వేస్తూ ఉన్నారు కానీ గత ఎన్నికలను బేరీజు వేయని పరిస్థితి ఎప్పటికప్పుడు ఓటింగ్ పర్సంటేజ్కి గెలిచే సీట్లకి కూడా వ్యత్యాసం ఉంటుంది ఒకప్పుడు అరవై శాతం దాటి తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సందర్భం కూడా ఉంది ఓ రకంగా టీడీపీలో రాజకీయం కన్నా వ్యక్తిగత రాజకీయాల వల్లే ఎక్కువ ఇబ్బందులు ఏర్పడ్డాయి ఎలక్షన్ టైంలో అంటారు దాన్ని మీరు ఏకీభవిస్తారా వ్యక్తిగత రాజకీయం అనేది ఎప్పుడూ ఉండదండి వ్యక్తిగత రాజకీయం అంటే సాధారణంగా ఒక గ్రామంలో ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక జిల్లాలో తీసుకున్నప్పుడు వ్యక్తిగత విభేదాలు చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అనేది సహజం ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఒక కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్యన మనస్పర్ధలు వస్తాయి అన్నదమ్ముల మధ్యన మనస్పర్ధలు వస్తాయి భావభావమర్థుల మధ్య మనస్ఫూర్తలు వస్తాయి కానీ అవి శాశ్వతం కాదు అవి ఒకళ్ళకొకళ్ళు ఒపీనియన్ షేరింగ్ వల్ల మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల అటువంటి సమస్య వాటి వల్ల ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపించడం అనేది జరగని వ్యవహారం ఒక రకంగా నా ఊరు నా ఎమ్మెల్యే అనే పదానికి ఒక క్యారప్ అడ్రస్గా మారారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా మీకు ఒక రకమైన పిలుపు కూడా వచ్చి శబాష అని కూడా అన్నారట మీ యొక్క ప్రాతిపదికనే ఎక్కువగా అమలు చేశారు ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు ఎలా వచ్చింది అది మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే పేరుతో నేను ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఇంటికి అధికారులతో సైతంగా వెళ్ళి వారి సమస్య తెలుసుకోవాలి ఆ సమస్యని అక్కడికక్కడ పరిష్కారం చేయగలిగితే వెంటనే పరిష్కారం చేయడం లేని పక్షంలో దాన్ని నమోదు చేసుకొని దాన్ని తప్పనిసరిగా మనం పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం అంటే చెయ్యాలి ఆ విధంగా నియోజకవర్గంలో ఎన్నికలు అప్పుడు కాకుండా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి వ్యక్తిని వీలైనంత వరకు ప్రతి వ్యక్తిని కలవాలి అనే ఒక లక్ష్యంతో మాత్రమే నేను ఆ కార్యక్రమాన్ని మన ఇంటికి మన ఎమ్మెల్యేని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నేను దాదాపు అరవై శాతం పూర్తి చేసేటప్పటికీ ఆ విషయాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియడం వారు నన్ను పిలిపించి దానిపైన వివరాలు అడిగి తెలుసుకోవడం తర్వాత దాన్ని ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ప్రతి ఎమ్మెల్యేని కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమం అమలు చేయమని ఆదేశాలు జారీ చేయడం అది ఒక విధంగా నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి స్థానం సంపాదించిందంటే ఎటువంటి సందేహం లేదు నాకు కూడా ఆత్మసంతృప్తినిచ్చిన కార్యక్రమం అది ఎంతవరకు మిగతా జిల్లాల్లో సక్సెస్ రేట్ సాధించిందంటారు మిగతా జిల్లాల్లో సక్సెస్ రేటు ఎవరు ఏ విధంగా చేశారు అనేది అనలైజ్ చేసే కెపాసిటీ కానీ అనలైజ్ చేసే మెకానిజం కానీ నా దగ్గర లేదు కాబట్టి దానికి నేను మీకంటే ఒక ఆలోచన ఒక ప్రాతిపాదిక ఉండడం వల్ల దాన్ని మీరు కేటాయించడం నిర్ణయించడం జరిగింది కాబట్టి దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ఆ ఆలోచన శైలి కూడా మీ దగ్గర ఉంటుందని మేము భావిస్తున్నాం సార్ లేదు అది నా పని కాదు కాబట్టి నేను దాన్ని దానిపైన దృష్టి పెట్టలే నా వరకు నేనే తప్పించి పక్క నియోజకవర్గాలు కానీ పక్క జిల్లాల్లో కానీ ఏ జరుగుతుంది అనేది దృష్టి పెట్టే ఆలోచన కానీ ఆ విధానం కానీ అది కాదు ఎక్కువ శాతం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటారు అది నిజమా కాదు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది అవాస్తవం ఎందుకంటే మా కుటుంబ నేపథ్యంలో మా తండ్రి గారు కానీ నేను కానీ కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అది ఈరోజు ఆ రోజు ఎప్పుడడిగినా మా కార్యకర్తలు చెప్పే మాటే కార్యకర్తలతోనే మా ప్రయాణం కార్యకర్తలతోనే నిరంతరం ఉండడం కార్యకర్తలు చెప్పిన మాటనే మేము తీసుకోవటం ఎక్కడైనా అధికారులు కార్యకర్తల మధ్యన భేదాభిప్రాయాలు వచ్చినా కార్యకర్తలు కార్యకర్తల మధ్యన భేదాభిప్రాయాలు వచ్చిన కార్యకర్తలు నాయకుల మధ్యన భేదాభిప్రాయాలు వచ్చినా వాటిని ఒక రేషనలిస్టిక్ వేలో వాటిని పరిష్కారం చేసి అందరికీ ఆమోదయోగ్యంగా చేయడమే మా లక్ష్యం తప్పించి కార్యకర్తలను విస్మరించడం అనేది ఎప్పుడూ జరగని పని ఎక్కువ శాతం నల్లమిల్లి మూలారెడ్డి గారితో ప్రయాణం చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వైసీపీ నుండి ఆ టైంలో టీడీపీకి వచ్చిన కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటారు కార్యకర్తలు అసంతృప్తి ఉంది అంటున్నారు చాలామంది అది నిజమా కాదా సార్ అది హండ్రెడ్ పర్సెంట్ పొరపాటు ఎందుకంటే ఇవాళ మూలారెడ్డి గారితో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన సమితికి పోటీ చేసినప్పుడు ప్రయాణం మొదలుపెట్టిన కార్యకర్తలు అందరూ ఇవాళకే నాతో ఉన్నారు ఆ కుటుంబాలు నాతో ఉన్నాయి ఒకటో ఫస్ట్ జనరేషన్ అయిన తర్వాత ఇవాళ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కూడా మా కుటుంబంతో తెలుగుదేశం పార్టీతో సేల్ చేస్తున్న ఫ్యామిలీస్ ఉంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకో లేకపోతే ఆనాడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకో ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈ కుటుంబాలు ఇవాళ మాతో తాడో పేడో చావో రేవో తేల్చుకునే పరిస్థితిలో మా వెంట సేల్ చేసే పరిస్థితి ఉండదు అదొక్కటే నిదర్శనం అది పూర్తిగా వాస్తవం మీ ఓటమికి కారణాలు ఏంటంటారు అసలు కర్ణుడి చావుకి కారణాలు కారణాలనేది మనకు తెలిసిన సామెత అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యధిక రెడ్డి ఓట్లు శాతం ఉన్న కాన్స్టిట్యున్సీ అనుపత్తి నియోజకవర్గం దాదాపు యాభై శాతం రెడ్డి సామాజిక వర్గం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్సీపీకి మంచి నియోజకవర్గం అనుపత్తి తెలుగుదేశం పార్టీకి కొంత ఎదురేతే ఇక్కడ అటువంటిది ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు కానీ కుల ప్రభావం ధన ప్రభావం ఇవన్నీ కలిసి ఇక్కడ ప్రధానమైన పాత్ర పోషించాయి ప్రధానంగా ఇక్కడ ధనబలం ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వారు ఓటుకి రెండు వేలు చొప్పున పంపిణీ చేసి పెద్ద ఎత్తున ధనం పంపిణీ చేయడం జరిగింది రెండవది కులం మూడవది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఒక అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి రాష్ట్రం అంతా ఏ విధంగా స్పందించిందో అదేవిధంగా అనపతి నియోజకవర్గం కూడా స్పందించడం జరిగింది ఓటుకు నోటు అని చెప్తున్నారు మీరు ఆ టైంలో మరి జనం ఎందుకు నమ్మలేదంటారు మీరు అన్నారు కరెక్టే జనం లొంగిపోయారు అనే చెప్పచ్చు కానీ మీ వైపే కొన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మరి ఆ ప్రమేయం అయిపోతుంది అందుకోసమే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి కదా ఎప్పుడో ఆ పర్సంటేజ్కి తగ్గకుండా ఆ ఓట్లు మేము రకంగా చెప్తే ఎలక్షన్ సమయంలో దగ్గరలో జన్మభూమి కమిటీల వల్లనే టీడీపీ ఓట్ బ్యాంక్ శాతం తగ్గింది అందులో ఇళ్ల స్థలాల నిమిత్తం ఎక్కువ ప్రతి ప్రాంతంలోనూ డబ్బులు వసూలు చేశారు అంట దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు అసలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చాము అన్నది మీకు ఎవరు చెప్పారు నాకు అర్థం కాదు ఇళ్ల స్థలాల గురించి నేను చెప్పలేదు సార్ ఫ్లాట్ల నిమిత్తం తీసుకున్నారు అన్న విషయం చెప్తాను ఫ్లాట్లు అనేది అనపతి నియోజకవర్గంలో ఎక్కడా లేదు లేదు కానీ అసలు మీరు ఎందుకంటే ప్రతి ప్రాంతాన్ని నా ఊరు నా ఎమ్మెల్యే మీరు ఎప్పుడైతే అన్నారో ప్రతి ప్రాంతం గురించి చెప్తున్నాను ఫ్లాట్లు అనేది అర్బన్ ఏరియాస్ బేసిక్గా జన్మభూమి కమిటీలు బ్రహ్మాండంగా వర్క్ చేసినాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ టీమ్తో కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్ మీద వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియా ద్వారా చేయటం జరిగింది దాంట్లో ఒక అంశం జన్భూమి కమిటీలు ఇవాళ వాలంటరీ వ్యవస్థ చేస్తున్న అక్రమాలు కానీ వాలంటరీ వ్యవస్థ చేస్తున్న అకృత్యాలు కానీ చూస్తే దారుణంగా ఉంది జన్మభూమి కమిటీల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ఆరోపణలు చేయడం కానీ లోకేష్ గారు అసమర్థుడంటూ ప్రచారం చేయడం కానీ ఇలాంటి కొన్ని అంశాలను తీసుకొని ఆ రోజు నెగిటివ్ ప్రచారం చేయడంలో ప్రశాంత్ కిషోర్ టీం ఆ విధంగా వర్క్ చేసింది తప్పించి జన్మభూమి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయడం జరిగింది ఎక్కడా కరప్షన్ కానీ ఇంకోటి కానీ లేదు కానీ వ్యవస్థలో ఎక్కడైనా పది పర్సెంట్ లోపాలు ఉంటాయి కానీ తొంభై పర్సెంట్ జన్భూమి కమిటీలు సక్రమంగానే పనిచేశాయి మీరంటున్న ఓ రకంగా సత్య సూర్యనారాయణ రెడ్డి గురించి చెప్పండి ఒక్క మాటలో మీరేం చెప్తారు మంచిదనం మూసిగేసుకున్న నైవంచకుడు రోజుకు ఒక వ్యాఖ్యగా తీసుకుని మాట్లాడడానికి కారణాలు ఏంటంటారు అసలు అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడని ఉద్దేశంతో మాట్లాడుతున్నారా ప్రభుత్వ పాలనగా పనిచేయటం లేదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వం వైఫల్యాలు అది కూడా మాట్లాడుతూ ఉన్నాను నేను రోజు ఎక్కడైతే సిస్టంలో లోపాలు జరిగినాయో ఆ లోపాలను ఎత్తి చూపించడం జరుగుతూ ఉంది ఇవాళ అనపతి నియోజకవర్గంలో ఒక రాచరికపు పాలనలా చేస్తూ ఉన్నాను రాజు రాణి సామంతరాజులు వ్యవస్థ మాదిరిగా ఇవాళ జరుగుతూ ఉంది దాన్ని నేను లోపాలను ఎత్తి చూపిస్తున్నాను జరుగుతున్న వ్యవహారాలను ఎత్తి చూపిస్తున్నాను తప్పించి నన్నేదో మాట్లాడారు కాబట్టి నేను తిరిగి మాట్లాడాలని కాదు ఎందుకంటే మీకు నేను మాట్లాడిన ప్రతి విషయానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను తప్పించి వేగం మాత్రం నేను మాట్లాడలేదు ఇక్కడ అసలు రాజకీయం అంటే ఏంటంటారు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ప్రస్తుత నాటి నుంచి నేటి వరకు రాజకీయం రాజకీయమే అది అందరికీ తెలిసిందే కక్ష సాధింపులు జరుగుతున్నాయని మీరు భావిస్తారా తప్పనిసరిగా నేనే ఉదాహరణ దానికి నన్ను అరెస్ట్ చేయడం జైల్లో పెట్టించడం ఇదంతా కక్ష సాధింపు కాక మరి ఏమంటారు ఆ యొక్క మిమ్మల్ని మీ అరెస్ట్ వెనుక మిస్టరీ ఏముందంటారు అసలు కాపూరంలో నేను ఏదైతే గ్రావిల పైన అక్రమంగా గ్రావిల తరలింపు జరుగుతున్న దానిపైన పోరాటం చేస్తున్నాను దొంతమూర్లో మైనింగ్ జరుగుతున్న దానిపైన పోరాటం చేస్తున్నాను ఆ విషయాల్లో నన్ను తగ్గించడం కోసం ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మా కుటుంబ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి మా బావ ఏదైతే చనిపోయారో దాన్ని ఆసరాగా చేసుకొని నా మీద లేనిపోని కేసులు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఒకటే ఒక ఎజెండా మా ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే గారు ఏదైతే అక్రమంగా కాపువరం దొంతమూరులో మైనింగ్ చేస్తూ ఉన్నారో దాన్ని నేను ప్రశ్నించకూడదు ఆ విషయం పైన నా గళాన్ని అణిచివేయడం కోసం మాత్రమే ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఓ రకంగా మీరు రిమాండ్ నుండి వచ్చినప్పుడు ఒక యాక్షన్ సినిమాలో రియాక్షన్ మాదిరిగా ఎక్కువ కార్లు అనివి కనిపించే ఒక ఇమేజ్ నిమిత్తం జరిగిందా లేదంటే కార్యకర్తలు వాళ్ళకు వాళ్ళగా క్రియేట్ చేస్తుంది సమస్య అసలు ఆ రోజు మీరు ఒకసారి చూస్తే మొత్తం జిల్లా అంత హౌస్ అరెస్టులు జరిగినాయి తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులు అంటే అటు మాజీ మంత్రుల దగ్గర నుంచి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాల మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు మా నియోజకవర్గంలో మొత్తం కార్యకర్తలు ముఖ్యమైన కార్యకర్తలను అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ప్రవర్తించడం వలన కార్యకర్తలు ఒక చైతన్యం కార్యకర్తల ప్రతి ఒక్కరిలో ఒక ఉత్సాహంతో ఒక కసితో జైలు దగ్గరికి రావడం జరిగింది వచ్చి వాళ్ళంతా వాళ్ళని కూడా ఆ రోజు చాలా ఇబ్బందులు పెట్టారు ఆ రోజు దాదాపు జైలు దగ్గర మూడు వందల మంది పోలీసులు అసలు ఒక యాక్షన్ సినిమా మీరు అన్నట్టుగా యాక్షన్ సినిమాని తరపిస్తూ అక్కడ క్రియేట్ చేయడం జరిగింది అది ప్రజల్లో కార్యకర్తల్లో వచ్చిన చైతన్యం తప్పించి అంటే వీళ్ళు చేస్తున్న నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఒక చైతన్యం మాదిరిగా వచ్చింది తప్పించి అది ఏంది ప్లాన్ చేసింది కాదు ప్లాన్ చేసి ఉంటే జిల్లా అంతా రావాలి అందరూ ఎక్స్ఎమ్ఎల్ఏలు వచ్చే పరిస్థితి లేకుండా అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో పోలీసులు అవలంబించిన నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా మాత్రమే ఆ విధంగా జరిగింది ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ పదానికి క్యారా పడ్రస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి అంటారు వాస్తవానికి మీరు తప్ప టీడీపీలో ఎవరు ఎక్కడ అసలు ప్రజల తరఫున మాట్లాడటం లేదు ఎందుకంటారు మరి అటువంటిది అది తప్పండి ఇక్కడ జరుగుతున్నాయి వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను మిగిలిన చోట్ల కూడా ఈ స్థాయిలో జరగపోయినా ఎంతో కొంత స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలపైన ఎక్కడికక్కడ స్థానికంగా గళం విప్పుతూనే ఉన్నారు ఇక్కడ తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతూ ఉంది దాన్ని నేను ఆధారాలు సేకరించడం కోర్టులకు వెళ్ళడం అన్ని విధాలుగా న్యాయ పోరాటం కూడా చేసి దాన్ని నిరూపించడంతో మీ సహకారం అంటే మీడియా సహకారం వల్ల అది పబ్లిసిటీ ఎక్కువ వచ్చి ఎక్కువ మంది ఆ విధంగా అనుకోవచ్చు కానీ మిగిలిన నాయకులు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలకు అనుగుణంగా అందరూ పనిచేస్తూ ఉన్నారు అంటే ఓ రకంగా పబ్లిసిటీ ఒక ఎత్తు అయితే ప్రజా హృదయాలను గెలుచుకోవడం ఒక ఎత్తు వాళ్ళ గురించి మీరు పోరాటం చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం సార్ అది సరైనది కాదండి అందరూ చేస్తున్నారు ఎక్కడ ఏ కాన్స్ట్యున్సీలో జరుగుతున్న వ్యవహారాలపైన వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ అనపరితిలో రాష్ట్రంలో ఎక్కడా జరిగినంత తీవ్ర స్థాయిలో అవినీతి జరుగుతూ ఉంది ప్రధానంగా గ్రావిల్ వ్యవహారాలు కానీ అదేవిధంగా నాటుసారా కానీ అదేవిధంగా ప్యాకాట్ క్లబ్బులు కానీ భూసేకరణలు అక్రమాలు కానీ అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నేను ప్రశ్నించడానికి వెళ్ళిన ప్రతిసారి నాపైన అక్రమంగా కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ లేకపోతే నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ జరగడంలో ఒక విధమైన ఎలివేషన్ ఆటోమేటిక్గా వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో కూడా అక్రమ మట్టి అమ్మకాలు మైనింగ్ కూడా జరిగాయి ఆ సమయంలో మీరు ఎక్కడా మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటంటారు టీడీపీ హయాంలో కొన్ని చోట్ల జరిగేవి ఉండవచ్చు కానీ ఎక్కడ ఈ స్థాయిలో ఎప్పుడు అక్రమాలు జరగల ఇవాళ ప్రకృతిని దోచుకు తినేయడం పరి పరిస్థితి వచ్చింది ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది అది వదిలిపెట్టి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే నేను వచ్చే ముందు దారిలో వస్తూ ఉంటే కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు నెల్లూరు జిల్లా మొదలుకొని రాయలసీమ జిల్లాలు కాదు తూర్పుగోదావరి జిల్లా లాంటి ప్రశాంతమైన జిల్లాల్లో కూడా మాఫియా జరుగుతూ మట్టి మాఫియా గ్రావిల్ మాఫియా శాండ్ మాఫియా సారా మాఫియా లిక్కర్ మాఫియా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లోనే దోచుకు తింటా ఉన్నారు మరి వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో పోరాడుతూ ఉన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోరాడుతూ ఉన్నారు ఇది ఒక అంతులేని అవినీతి వీళ్ళది ఒకటే ఎజెండా మరలా రేపు ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పనిచేస్తూ ఉంటే మా శక్తివంచన లేకుండా ప్రజల తరఫున పోరాడడం కోసం మేము సదా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ పాలన గురించి చెప్పమంటే ఒక్క మాటలు మీరు ఏం చెప్తారు టోటల్ ఫెయిల్యూర్ ఒక్క సంక్షేమ పథకాలు తప్పించి అభివృద్ధి జీరో టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి వేరియేషన్ ఏంటంటారు టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవారు చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండింటినీ బ్యాలెన్స్ చేశారు ఇవాళ సంక్షేమ పథకాలు తప్పించి అభివృద్ధి లేకుండా పోయింది అది ప్రధానమైన లోపం ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రం అప్పులు అనేది ఎప్పుడూ చేస్తుంది కానీ కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే అప్పులు చేస్తూ ఉంటాయి మరలా తిరిగి రీపే చేసే కెపాసిటీ ఇవన్నీ చూసుకుని మాత్రమే చేస్తుంది కానీ వాళ్ళ ఒక ఆలోచన లేకుండా పూర్తిగా సంక్షేమ పథకాల మీదే ఆధారపడి చేయడం వల్ల వెనుజుల లాంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి దాపరించింది అనేది మీకు మాకు ఇవాళ ప్రజలు కూడా గ్రహించారు అనేది నిర్వాదాంశం ప్రజా సమస్యల గురించి జనంలోకి వెళ్ళేటప్పుడు చాలామంది సమస్యలు మీకు చెబుతుంటే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది అని కాజ్ ఎక్కువగా వాడేవారంట అవునా కాదా తప్పనిసరిగా అది ఆ రోజు డోక్రా మహిళలకి రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినా రైతులకు రుణమాఫీని ఐదు దఫాలుగా చేసిన దానికి కారణం అడిగిన రోజు తప్పనిసరిగా లోటు బడ్జెట్ అనేదే కారణం లేదంటే రైతులకి అనేక మంది చెప్పినట్టుగా ఒక యాభై వేల రూపాయలు ఇచ్చేసి రుణమాఫీ జరిగింది అనేది చేయాలి అనేది కూడా చాలామంది ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు మనం ఇచ్చిన హామీ మేరకు స్కేలా ఫైనాన్స్ను పెట్టి ఎవరికి అంత స్థాయిలో రుణం ఉందో అంత స్థాయిలోనే మనం చేయాలనే ఒక ఆలోచన చేసినప్పుడు ఐదు దఫాలు దానికి నిర్ణయించడంలో ప్రధానమైన కారణం లోటు బడ్జెట్టే ఏదైతే రాష్ట్రం విడిపోయేటప్పటికీ ఇరవై ఒక్క వెయ్యి కోట్లు లోటు బడ్జెట్తో మనకి వచ్చిందో దాన్ని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి సమర్థత వల్లే కంటిన్యూ చేయడం జరిగింది రకంగా మీరు దత్తత తీసుకున్న గ్రామం పరిస్థితి ఇప్పుడు ఏంటంటారు ఇవాళ నేను ఏ రోజైతే ఆ రోజు ఆ గ్రామానికి కొన్ని కమ్యూనిటీ హాల్స్ రోడ్సు వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా దానికి ఆర్ఎన్బి నుంచి రోడ్స్ శాంక్షన్ చేయాలి పంచాయతీరాజ్ నుంచి రోడ్స్ చేయాలి ఇంకా అనేక కార్యక్రమాల గ్రామానికి చేసే పరిస్థితుల్లో ఎన్నికల్లో నేను ఓడిపోవడం ఆ తర్వాత ఆ గ్రామానికి ఆల్మోస్ట్ జీరో ఆ గ్రామానికి ఏ విధమైన గ్రాంట్ లేని పరిస్థితి ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ అక్కడ వివిధ కులాల వారికి కానీ వివిధ సంఘాల వారికి కానీ కమ్యూనిటీ హాల్స్ ఇస్తే వాటిని వాళ్ళు రైతు భరోసా కేంద్రాల కింద ఇతర అవసరాలకి వాడుకునే పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి ఏ వ్యక్తి అయినా ప్రజల తరఫున అధికారం ఉన్నప్పుడే మాట్లాడతారా అధికారం లేనప్పుడు కూడా మాట్లాడతారా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తికి ఎప్పుడూ బాధ్యత ఉంది ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యత ఉంటుంది అధికార పక్షంలో ఉన్నా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత నిర్వర్తించలేదు అంటే ఆ వ్యక్తి తన విధుల్లో వైఫల్యం చెందినట్టుగా మనం బాధ్యత ఓ రకంగా ఆ గ్రామం జీరో అని మీరే చెప్తున్నారు మరి ఆ విషయాన్ని మరి దీన్ని దీంతో పోలిస్తే మరి ఏంటంటారు మీరు అన్నట్టుగా అప్పుడు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను అన్నారు మీరు అధికారంగా ఉన్నప్పుడే వెళ్ళారు అధికారంగా లేనప్పుడు రావటం లేదు ఇప్పుడు అన్నట్టుగా వినిపిస్తుంది దాన్ని మీరు ఏం చెప్తారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రతి గ్రామం సందర్శిస్తూనే ఉన్నాను ప్రతి గ్రామం సందర్శిస్తూ ఉన్న వివిధ సందర్భాలు కొన్నిసార్లు పరామర్శలు అనివ్వండి కొన్నిసార్లు ఫంక్షన్స్ అనివ్వండి లేదు కార్యకర్తల సమావేశం అనివ్వండి లేకపోతే వివిధ సందర్భాల్లో నేను ఆ వీరంపాలెం గ్రామాన్ని ఓడిపోయిన తర్వాత కూడా ఐదారు సార్లు సందర్శించుంటాను రానున్న పరిస్థితి రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటంటారు అసలు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరలా అధికారం చేపట్టడం అనేది ఖాయం దాన్ని తిరుగులేని మెజారిటీతో మరలా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో మరి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సినిమా రంగం వేరు రాజకీయ రంగం వేరు సినిమా రంగంలో ఉన్న ఇమేజ్తోనే రాజకీయాల్లో అటు ఇటు ఉండేది జనమే కదా సార్ అలా అనుకుంటే చిరంజీవి గారు ఎందుకు విజయం సాధించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు ఒక్క నందమూరి తారక రామారావు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎందుకు ఉంది అంటే మీరన్న బట్టి జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన నెగ్గలేని పరిస్థితి అని మీరు చెప్తున్నారా అంటే మీరన్న మీరన్న మాటలను బట్టి కాదు కాదు మీరు అర్థం చేసుకున్నారు మీరన్న మాటలు రాజకీయ రంగంలో పోరాడే విధానం సినిమా రంగంలో ఉండే గ్లామరు రెండు వేరు వేరువేరు అంటానే మరి ఆ టైంలో ఆ గ్లామర్ని రాజకీయ వర్గంలో జోడించారు కదా మరి ఆ జోడించిన బట్టి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఆలోచిస్తున్న రోజులు అది అప్పటికి నందమూరి తారక రామారావు గారు ఒక మూడు తరాలుగా పౌరాణిక పాత్రలో కానీ సాంఘిక పాత్రలో కానీ చారిత్రాత్మక పాత్రలో కానీ ప్రజలను మెప్పించి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ప్రచారం చేసిన విధానం కానీ ఆయన తిరిగిన విధానం కానీ ఆయన వే ఆఫ్ అడ్రస్సింగ్ ది పీపుల్ కానీ వాటి వల్ల ప్రధానమైన కారణం ఆ రోజుకు ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఆలోచిస్తున్న రోజు అందుకోసం నందమూరి తారక రామారావు గారిపై ముగ్గు చూపారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సినిమా గ్లామర్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జమున గారిని కానీ కృష్ణ గారిని కానీ ఇంకా కొంతమంది నాయకుల్ని రాజకీయ రంగంలోకి దింపింది వాళ్ళు ఒక ఎన్నికలకే పరిమితం అయ్యారు తర్వాత ఎన్నికల్లో మరల వాళ్ళు వాటమి చెందటం జరిగింది తొంభై జూనియర్ ఎన్టీఆర్ గారి వారసత్వం యొక్క పొనికి ఇందులో ఉంది కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను జూనియర్ ఎన్టీఆర్ గారికి వారసత్వం లేదు ఆయన అంటే అంటే జనం కోరుతున్నారు కదా దానికి మీరు ఏమంటారా ఆయన వస్తే ఆహ్వానిస్తుంది పార్టీ ఆయన మీరు అన్నట్టుగా ఎలక్షన్ లో క్యాన్వర్సింగ్ నిమిత్తం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పాల్గొనడం జరిగింది గతంలో రెండు వేల తొమ్మిదిలో పాల్గొన్నారు ఆ గ్లామర్ మీకు ఎంతవరకు ఓట్ బ్యాంక్ శాతం తీసుకొచ్చిందంటారు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు తిరిగిన అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ యొక్క కేడర్ అయితే మీ పార్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు అని మీరు అంటున్నారు అలా కాదు మరి చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు అంటే నేను అడిగిన రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవి గారు అన్ని సీట్లు పోటీ చేస్తే పద్దెనిమిది గెలిచారు మరి చిరంజీవి గారు అందరికన్నా రామారావు గారు నందమూరి తారక రామారావు గారు తర్వాత హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తి కానీ లేకపోతే హయ్యెస్ట్ పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వ్యక్తి కానీ చిరంజీవి గారు ఆయన ఎందుకు ఓటమి చెందారు అనిచేత అనేది క్రైటీరియా రాజకీయాలకి ఉన్న ఇమేజ్ వేరు సినిమా రంగానికి ఉన్న ఇమేజ్ వేరు జనసేన ప్రభావం ఒక రకంగా మీరు దాన్ని పక్కన పెడితే ప్రస్తుతం జనసేన ప్రభావం ఏ విధంగా ఉండిపోతుందంట జనసేన ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం రెండు వేల రానున్న రోజుల గురించి మిమ్మల్ని అడుగుతాం రానున్న రోజులు ఇంకా మూడు సంవత్సరాలు గడవాలి మూడు సంవత్సరాలు గడిచేపాటికి వాళ్ళ బీజేపీ జనసేన కలిసి ఉంది మూడు సంవత్సరాల తర్వాత ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది నరేంద్ర మోడీ గారితో పొత్తు విడవడానికి విడిపోవడానికి వల్ల కూడా కొద్ది ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటారు సాధారణంగా రాజకీయాల్లో పొత్తులు ఆ పొత్తుల వల్ల కొన్ని ప్రభావాలు తప్పనిసరిగా ఉంటాయి దాంట్లో అది కూడా ఒక భాగం మీ టార్గెట్ ఏంటి బేసిక్గా నా టార్గెట్ అంటే పార్టీ టార్గెటా నా టార్గెటా అంటే జనం కోసం మీరు మాట్లాడే మాటల టార్గెట్ గురించి నేను చెప్పబోతున్నాను అంటే వాస్తవానికి రోజుకొక వ్యాఖ్యగా అనిపిస్తుంది కాకపోతే నేను ఇది చేయలేకపోయాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను జనంలో అన్నదానికి మీరు ఇప్పుడు నేను నా హయాంలో డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది దాదాపు ఎంతవరకు అభివృద్ధి పనులు చేసి ఆరు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశా ఆరు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసి చివరి సంవత్సరంలో మరలా అదనంగా వంద కోట్ల రూపాయలు శాంక్షన్స్ తీసుకున్నా తీసుకున్నవి ఈ లోపల టెండర్స్ జరిగే పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం ఇవాళ ఆ వర్క్స్ని క్యాన్సిల్ చేయడం అవి టోటల్గా ఆ వర్క్స్ అన్ని మధ్యలో ఆగిపోయిన పరిస్థితి వచ్చింది అందువల్ల మరలా మా తండ్రి గారు కూడా అభివృద్ధి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఆ రోజు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ బిల్డింగ్స్ కానీ ప్రొవైడ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు అదే విధంగా నేను కూడా మరలా ఎమ్మెల్యేగా ఎన్నికైతే అభివృద్ధి పదంలో అనుపతి నియోజకవర్గాన్ని నడిపించడం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది ఎప్పటి ఎక్కడికక్కడ మట్టి తవ్వకాలు అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి యథేచ్ఛగా దాని గురించి మీరు అసలు జ ఒక పక్కన మాట్లాడితే అది జనానికి వెళ్తుంది అంటారు జనం నిమిత్తం ఇళ్ళ స్థలాలకే వెళుతుంది అంటారు దాన్ని మీరు ఖచ్చితంగా ఏం చెప్పబోతారు దాని గురించి అయితే అదంతా బాగస్ అండి మొత్తం మట్టి మాఫియా నేను ఇందాక చెప్పా మట్టి మాఫియా జరుగుతుంది గ్రాబిల్ మాఫియా జరుగుతుంది ఎక్కడికక్కడ ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దోచుకు తినడమే కార్యక్రమం కింద ఒక ఎజెండా కింద పెట్టుకుని చేస్తూ ఉన్నారు పైకి ప్రభుత్వం వీళ్ళకి వెసులుబాటు ఏ విధంగా కల్పించిందంటే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు స్థలాలు మేరక చేయడం కోసం ఎక్కడ నుంచైనా మట్టి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు దానికి పరిమితులు అవసరం లేదు లేదు అనేది పర్మిషన్స్ అవసరం లేకుండా చేయొచ్చు అనేది ఒకటి ఇస్తే దాన్ని వెసులుబాటుగా భావించి పైన కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని పెట్టి ఇవాళ యథేచ్ఛగా మట్టిని గ్రాములని ట్రావెల్ చేస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు దానికి అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తూ ఉన్నారు ఇటు మైన్స్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు విజిలెన్స్ అధికారులు కానీ అందరూ సంపూర్ణ సహకారంతో ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా దోచుకుంటున్నారు అనేది మాత్రమే ఇది వాస్తవం అధికారుల యొక్క ప్రమేయాలు ఎంతవరకు అధికారులు ప్రమేయం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు నా విషయమే తీసుకుంటే దొంతమూరు కాపవరం విషయాల్లో నేను ఫైట్ చేసినప్పుడు స్థానిక ఎంఆర్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చా నంబర్ ఆఫ్ టైమ్స్ మైన్స్ అధికారుల్లో ఏడీ మైన్స్ దగ్గర నుంచి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వరకు రిప్రజెంటేషన్స్ ఇచ్చా విజిలెన్స్ అధికారులకి ఎస్పీ స్థాయి అధికారికి డీజీ స్థాయి అధికారులకి ఇచ్చా ఏసీబీ ఇచ్చా అన్ని స్థాయిల అధికారులకి అన్ని డిపార్ట్మెంట్లకి కంప్లైంట్ ఇచ్చా ఏ ఏ ఫార్మ్లో కంప్లైంట్ చేయాలో అన్ని ఫార్మ్స్లో కంప్లైంట్ చేశా కానీ ఏ ఒక్క అధికారి చర్య తీసుకోవాలా అందువల్ల ఆఖరుగా నేను హైకోర్టులో రిట్ వేయడం జరిగింది హైకోర్టు కూడా అదే కామెంట్ చేసింది ఒక పౌరుడి బాధ్యత పర్యావరణానికి హాని జరుగుతున్నా ప్రకృతికి హాని జరుగుతున్నా లేదా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్నా కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించింది ఆ హక్కు ప్రకారంగా అన్ని స్థాయిల అధికారులకి ఈ పిటిషనర్ కంప్లైంట్ చేశాడు అధికారులు సరి సగ సగిన సమయంలో సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడం వల్ల హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ఇవన్నీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చూస్తే ప్రైమ్ ఆఫర్స్ ఉంది కాబట్టి వెంటనే మేము విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు వాస్తవంగా అయితే మీరు అన్న మాటలను బట్టి మీలాగా ఒక జనం వైపు అందరూ ఉంటే టీడీపీ ఎప్పుడూ జనంలోనే ఉంటుంది వాస్తవానికి కానీ మీరు ఇందాక మీరు అన్న బట్టి నేను ఒక నాకు ఒకటే క్రేజ్ వచ్చిందండి మిగతా వాళ్ళకి రావట్లేదు అంటారు మరి వాస్తవానికి కొంతమంది టీడీపీ నేతలను మేము ప్రశ్నిస్తే ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు మరి ఏంటంటారు సార్ అంటే ఏం లేదండి నేను ఇందాక నాకు మీడియా ఎలివేషన్ వచ్చింది అనే ఒక మాట ఎందుకు వాడాను అంటే వివిధ సందర్భాలు తీసుకుంటే ఇప్పటికి నన్ను పద్దెనిమిది సార్లు హౌస్ అరెస్ట్ చేశారు పద్దెనిమిది సందర్భాల్లో అదేవిధంగా ఒకసారి అరెస్ట్ చేసి వారం రోజులు జైల్లో పెట్టారు మొన్న రైతుల కోసం ధాన్యం కొనుగోళ్ళలో రైతుకు అన్యాయం జరుగుతుందని కాటన్ జయంతి రోజు అంటే మే పదిహేనో తారీఖు రోజు నేను ఒక చిన్న నిరసన కార్యక్రమం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఐదుగురితో ఒక నిరసన కార్యక్రమం పెడితే ఆ రోజు మరలా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది న్యాచురల్గా ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు మీడియా దాన్ని కొంచెం హైలైట్ చేయడం సామాన్యంగా జరుగుద్ది అందువల్ల పదే పదే నా పేరు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది తప్పించి నేను పని చేస్తున్నట్టు మిగిలిన వాళ్ళు పనిచేయడం లేదు అనేది మాత్రం వాస్తవం కాదు అంటే మీరు అన్నట్టు మీడియాకే చాలామంది నాయకులు అందుబాటులోకి రావడం లేదు మరి దాని గురించి మీరు అంటే రకరకాల కారణాలు ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకి ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకి కొంతమంది మీడియాకి సరదాగా రావడం జరుగుద్ది కొంతమంది మీడియాకు దూరంగా ఉండాలనే నాయకులు ఉంటారు దాన్ని మనం పక్క వాళ్ళ విషయాలు ఎక్కువగా ప్రస్తావించకపోవడం మంచిది సాధన దీక్ష చేపట్టబోతున్నారు కదా దాని కర్తవ్యం ఏంటి ఏం లేదండి కోవిడ్ నియంత్రణలో కానీ టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ రెండు విషయాలు ఇందులో నివారణ ఒకటి నియంత్రణ ఒకటి అటు నివారణలోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ నియంత్రణలోని ఫెయిల్యూర్ ఆ విషయం పైన ప్రశ్నించాలి ఆ విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదే లక్ష్యంగా ఒక ప్రోగ్రాము చాకౌట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటిగా ఎంఆర్ఓ కార్యాలయంలో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఆర్డీఓ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపు సాధన దీక్ష పేరుతో మూడు గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో మిగిలిన కాన్స్టిటెన్సీలో ప్రతి కాన్స్ట్యువెన్సీ హెడ్ క్వార్టర్లో కానీ వేరే చోట కానీ నియోజకవర్గానికి ఒక చోట ముఖ్యమైన నాయకులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ దీక్ష చేపట్టి తద్వారా కోవిడ్ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మాత్రమే ఈ సాధన దక్ష పెట్టడం జరిగింది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మద్యం షాపుల నుంచి సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు సంవత్సరానికి తీసుకునేవారు కార్యకర్తల దగ్గర నుంచి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి దానికి మీరు ఏ విధంగా ఖండించారు మీకు ఇందాకే చెప్పా వైఎస్ఆర్సిపి టాప్ టు బాటము ఏదో ఒక విధంగా స్కాండలైజ్ చేయాలి ప్రతి ఒక్కరిని అనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది ఆ విధంగా పనిచేసారు తప్పించి ఇది దీంతో పాటుగా ధాన్యం కొనుగోళ్ళలో బస్తాకు పది రూపాయలు కలెక్ట్ చేశానని మద్యం షాపుల దగ్గర తీసుకున్నానని సూర్యనారాయణ రెడ్డి గారు ఆ రోజు పదే పదే ఆరోపణలు చేయడం జరిగింది ఎక్కడ ఆయన ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించలేని పరిస్థితి ఇవాళ నేను ఆయన పైన ఆయన చేస్తున్న ఆరోపణలకి ప్రతి విషయానికి నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నాను ఆయనకి ఒకటే ఒకటి ఆయుధం ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పది మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలను తీసుకొచ్చి ఒక వీడియో రికార్డ్ చేయించి నేను లక్ష ఇచ్చాను నేను రెండు లక్షలు ఇచ్చాను అని మాట్లాడించడం తప్పిస్తే ఎక్కడ ఆయన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించలేని పరిస్థితి అదేవిధంగా ఆ రోజు పది రూపాయలు బస్తా వసూలు చేస్తున్నానని నా మీద ఆరోపణలు చేసిన సందర్భాలు ప్రతిసారి కూడా నేను దాన్ని నిరూపించమని ఛాలెంజ్ చేశాను ఇంకొకటి ప్రధానంగా ఏ రైతుకైనా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ మద్దతు ధరకు పది రూపాయలు తగ్గి ఎక్కడైనా డబ్బు వచ్చిన ఒక్క రైతుని చూపించమని అడిగాను టోటల్గా వాళ్ళ విషయంలో వైఫల్యం చెందటం జరిగింది ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో నేరుగా డెబ్భై రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఏ రైతుని అడిగినా చెప్తాడు మీరు ప్రతిదీ ఆధారాలతో వెళ్తారన్నప్పుడు దాన్ని ఆధారాలతో ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు అది ఆధారం రైతు రైతులే మాట్లాడారు రైతులు అనపత్తి మండల కేంద్రం దగ్గర రైతులు సమావేశమై ఒక రైతు ఈ డెబ్భై రూపాయలు ఎందుకు కలెక్ట్ చేశారని అడిగితే సూర్యనారాయణ రెడ్డి గారుతో ఉండే ఆకురౌడీలు ఆ రైతుని తీసుకెళ్ళి హింసించి సూర్యనారాయణ రెడ్డి గారికి క్షమాపణ చెప్పించారు ఇంకెంతకన్నా ఆధారం ఏంటి అది వాస్తవ కాదా ఆయన చెప్పమనండి ఆ రైతు పేరు వివరాలు అన్నీ కావాలంటే చెప్తాను నేను ఒక రైతే ప్రశ్నించాడు ఆ రోజు ఏ రైతు ప్రశ్నించాల వీళ్ళు మాట్లాడడం తప్పించి రాజకీయంలోకి చెవులో మాటగా వినాయకుడిని కూడా తీసుకురావడం జరిగింది ఏంటి అసలు అది నేను కాదండి అది అంటే నువ్వా నేనా అన్నట్టుగా ప్రతిప మీరు మాట్లాడుకుంటూ వాస్తవంలోకి అక్కడ సూర్యనారాయణ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది ఆయనకి ప్రతిదానికి ప్రమాణం అని మాట్లాడడం ఆయనకు ఒక అలవాటు నేను ఎమ్మెల్యేగా ఉండగా నా మీద ఆరోపణలు చేయడం ఇది వాస్తవ కాదా ప్రమాణానికి రెడీ లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర నాలుగైదు సార్లు ఆయన నాకు సవాల్ వేసుకోవడం జరిగింది ఆ రోజు నేను రాజ్యాంగబద్ధంగా శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తిని రాజ్యాంగం పైన ప్రమాణం చేసి శాసనసభ్యునిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని రాజ్యాంగానికి భిన్నంగా నేను ప్రవర్తించడం సరైన విధానం కాదు కాబట్టి ఆ రోజు ఒక మత విశ్వాసానికి అనుగుణంగా ప్రమాణాలు చేయడం ఒక హిందూ దేవాలయంలో ఆ విధమైన కార్యక్రమాలు చేయడం సమంజసమైన విధానం కాదని ఆయన ఎన్నిసార్లు నన్ను సత్యప్రమాణానికి ఆహ్వానించినా నేను దానిపైన స్పందించల కానీ ఇవాళ నేను ప్రతిపక్షంలో ఉన్నాను ఆయన రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న శాసనసభ్యుడు ఇవాళ మరలా పిలిచాడు ఆయన పిలిచిన తర్వాత ప్రతిపక్షంగా నాకు ఆ రోజున్న బాధ్యత ఈరోజు లేదు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను రానున్న రోజుల్లో మీరు ఎటువంటి హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ అంటే నేను ఆ గతంలో ఇవి ఖచ్చితంగా పెండింగ్ పడ్డాయి నా నియోజకవర్గానికి ఇవి ఖచ్చితంగా చేసి తీరుతాను ఇప్పుడైతే జరిగేలా లేవు అనుకున్నవి ఏమున్నాయి నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా ఏమి హామీలు ఇవ్వలే ఒకే ఒక్కటి మా తండ్రి గారు గొల్లమామిడాలో ఆయన ఇంటింటికి తిరిగారు ప్రచారానికి తిరిగినప్పుడు అక్కడ రూరల్ హెల్త్ సెంటర్ ఉంది అక్కడ గ్రామస్తులందరూ అడిగింది ఆ రూరల్ హెల్త్ సెంటర్ను మరలా అందుబాటులోకి తీసుకురామని ఆ రోజు మా తండ్రి గారు కూడా అది కానిస్టెన్సీ గతంలో మా కానిస్టెన్సీలో లేదు కాబట్టి దానిపైన ఆయనకే అవగాహన లేక అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనుకున్నారు తప్పించి అది గ్రామీణ ఆరోగ్య కేంద్రం అనుకోవాలి ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత నాకు ఆయన చెప్పింది ఒకటే అది మనం కంపల్సరిగా చెయ్యాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళు అని నేను దాన్ని వెరిఫై చేసేటప్పటికీ అది గ్రామీణ ఆరోగ్య కేంద్రం అంటే రంగరాయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ దాన్ని రివైవ్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ చెప్పిన మాట ప్రకారంగా చాలా అనితర సాధ్యమైన వ్యవహారం అయినప్పటికీ నేను దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా తీసుకెళ్తే ఎందుకంటే నాకు అప్పుడు కలిసివేసిన విషయం ఏంటంటే దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ప్రజలకు అందుబాటులో ఉండి చాలా మంచిగా వైద్య సేవలు అందించింది ఆ తర్వాత రోజుల్లో దాన్ని మరి మనం విషయాలు కొన్ని విషయాలు మాట్లాడడానికి తప్పుగా అనిపించినా కూడా వాస్తవాలు చెప్పాలి కొంచెం కఠినంగానే ఉన్నా కొంతమంది ప్రైవేటు వైద్యులు ఆ గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని రాజకీయ నాయకుల సహకారంతో నిర్వీర్యం చేయడం జరిగింది అదే పరిస్థితి అనపత్తిలో కూడా జరిగింది మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఆ రోజు ప్రైవేటు వైద్యులందరూ మా నాన్నగారి పైన ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు వెంకటేశ్వరరావు గారు అని ఒక వైద్యుడు ఉంటే ఆయన ట్రాన్స్ఫర్ చేయించమన్నారు ఎందుకంటే ఆయన ఉండడం వల్ల ప్రైవేటు వైద్యం మందగించింది ఆ రోజుల్లో కానీ మా తండ్రి గారు తిరస్కరించడం వల్ల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులందరూ మా తండ్రి గారికి వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది అది వేరే విషయం అనుకోండి ఇక్కడ ఆ విధంగా చేసేటప్పటికి ఏదైతే ఆ గ్రామీణ ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు రావడం అక్కడ బిల్డింగ్ కూడా పాడవడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్ చేసి రంగరాయ మెడికల్ కాలేజీకి ఆరు పీజీ సీట్లు కూడా తగ్గించేసింది ఆర్హెచ్సి ఎప్పుడైతే సరిగా లేదు ఫెసిలిటీస్ లేవనేటప్పటికి ఆరు సీట్లు తగ్గించింది అది చాలా కలసి వేసింది నాకు ఆ విషయం తెలిసినప్పుడు అనవసరంగా ఆరు మెడికల్ సీట్లు పీజీ సీట్లు పోవడం అంటే చిన్న విషయం కాదు అప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది రెండు విధాలా ఉపయోగపడుతుంది అటు రంగరాయ మెడికల్ కాలేజీకి మనం పీజీ సీట్లు ఇచ్చినట్టు అవుతుంది గ్రామీణ ప్రాంతానికి వైద్య సేవలు అందించినట్టుగా ఉంటుంది అందువల్ల దీన్ని తప్పనిసరిగా రివైవ్ చేయాలి అంటే ఎంత అవుతుంది అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవుతుందాన్ని అప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా లోటు బడ్జెట్లో ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఐదు కోట్లు ఇవ్వగలవా నువ్వు ఒక మూడు ఫేజులుగా దీన్ని ఆలోచించు మూడు ఫేజులుగా ఇద్దాం తప్పనిసరిగా ఇద్దాం చేద్దాం అని వారు ప్రోత్సహించటం అనుకోని పరిస్థితుల్లో నాబార్డ్ నుంచి డిస్పెన్సరీలు సిహెచ్సిలు మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం కొంత ఫండ్ రావడం జరిగింది రాగానే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా గొలలు మావిడానికి ఐదు కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను మళ్ళా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారితో మాట్లాడి అనపర్తి కూడా నాలుగు కోట్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఆ విధంగా అది ఒకటే మేము ఆ రోజు హామీ స్పష్టంగా ఇచ్చిన హామీ దాన్ని నెరవేర్చడం కూడా జరిగింది కానీ ఇవాళ మళ్ళీ ఆ సిస్టమ్ ఏ విధంగా ఫెయిల్ అయిందో కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ వ్యక్తిగతంగా ఉన్న ఎమ్మెల్యే వైద్యులు అంటే వైద్యం మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయన దానిపైన కనీసం పారామెడికల్ స్టాఫ్ని ఇంప్రూవ్ చేయడం కానీ డాక్టర్స్ని అపాయింట్ చేయించడం కానీ చేయటంలా ఎందువల్ల ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ వైద్యం ప్రాక్టీస్ దెబ్బ తినకుండా ఉండాలనే ధ్యేయంతో ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది ఇక మీరు అన్నదానికి వస్తే పది రూపాయల వైద్యం ఒక బ్రహ్మాండమైన నేను ఇందాక మీకు ఒక మాట చెప్పా మంచితనం ముసుగులో ఉన్న నయవంచకుడు అని దానికి జస్టిఫికేషన్ ఇక్కడ వస్తుంది ఎందుకు అంటే పది రూపాయల వైద్యం అనే పేరు పెట్టి కన్సల్టేషన్ ఫీజు పది రూపాయలు తీసుకొని వెయ్యి రూపాయలు మందులు రాసి దాంట్లో నాలుగు వందలు ఐదు వందలు కమిషన్ తీసుకొని ప్రజలను మోసం చేయడం అసలు బేసికల్గా ఆయన సర్జన్ జనరల్ సర్జన్ జనరల్ సర్జన్ ఓపీ ఏ విధంగా చూస్తాడు అది నిబంధనలకు విరుద్ధం ఆ విధంగా ఓపీ చూశాడు ఓకే వెల్ చూశారు కానీ ఇక్కడ ఏదో బొమ్మన బ్రదర్సు చందన బ్రదర్సు డిస్కౌంట్ సేల్ పెట్టినట్టుగా ఇక్కడ ప్రజలను అట్రాక్ట్ చేయడం కోసం ప్రజలను వంచడం కోసం ఈ విధమైన కార్యక్రమం మీరు అన్నట్టుగా వైద్యం అక్కడ అందుబాటులో లేదు అన్నప్పుడు ఉన్నంతలో వైద్యం చేయడం తప్పంటారా వైద్యం చేయడం తప్పు కాదు ఈ విధంగా మోసం చేయడం తప్పు వంచడం తప్పు అంట ఆ రోజు చాలామంది డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు అనపత్తి గ్రామంలో డాక్టర్ రామారెడ్డి గారు డాక్టర్ మూర్తి గారు అనేక మంది వైద్యం చేశారు ఎవరు ఈ విధంగా వంచలేదే ప్రజల్ని ఇంత ముప్పై సంవత్సరాల వ్యవధిలో ఇరవై ఎకరాల ఆస్తి రెండు వందల యాభై ఎకరాలకు తీసుకెళ్ళలేదు కదా నేను మొన్న ఒక చోట క్యాలిక్యులేషన్ కూడా చెప్పా ఆయన పోని మ్యాక్సిమం ఒక డాక్టరు పద్దెనిమిది గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తే మ్యాక్సిమం రెండు వందల మందిని ఓపీ చూడగలరు రెండు వందల మంది ఇంటూ పది రూపాయలు రెండు వేల రూపాయలు ఇంటూ థర్టీ అరవై వేల నెలకి ఆ విధంగా ముప్పై సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే ఆయనకు ఓపీకి వచ్చింది రెండు కోట్ల పదహారు లక్షలు ఇవాళ ఆయన ఆస్తే ఎంతండి ఎక్కడికి వెళ్ళాడు ఆయన స్థాయికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాడు ఆయన లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి అనుగుణంగా పనిచేశారా డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్కి అనుగుణంగా పనిచేశారా ఏది లేదా అన్నింటినీ వైలేట్ చేయడం వైద్యం వైద్యుడికి ప్రధానంగా కావలసింది మానవత్వం ఆ మానవత్వం లోపించిన రోజున ఆయన నైవంచుకుడే అనాలి ఓ రకంగా మరి ఆయన గెలుపు కారణం ఏంటంటారు నయవంచనే అంటే జనం ఖచ్చితంగా మనిషి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని చూసి ఓటేయడం జరుగుతుందంట మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా నోటు ఓటు నోటు అని మీరు అన్నారు రెండు ఎంతవరకు బ్యారేజ్ వేయచ్చు ఇప్పుడు ఈ ఈ విధమైన విశ్లేషణ గతంలో ఎవరో చేయాల చేయలేదు కాబట్టి ఆయన నిజంగా వైద్యం చేస్తున్నారు అని ప్రజలు భావించారు ఇవాళ నేను ఈ విశ్లేషణ దాదాపుగా రెండు నెలల నుంచి మాట్లాడుతున్నాను ఆయన వైద్యం మీద ఇంతవరకు ఆయన ఒక కారణం ఇవ్వలేదానిపైన ఇవాళ నేను రెడ్ హ్యాండెడ్గా ఆయన ఫార్మసీలో జరుగుతున్న అన్యాయాన్ని బయటపడడం జరిగింది నేను ఒక మనిషిని పంపిస్తే కరోనా కిట్టు రెండు వందల నలభై నాలుగు రూపాయలు విలువ చేసే కరోనా కిట్టు ఆయన పదమూడు వందలకు ఆయన డిస్పెన్సరీలో అమ్మడం జరిగింది వితౌట్ బిల్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షను స్టెరాయిడ్స్ అమ్మొచ్చా వైద్యుడిగా ఆయనకి ఆ విషయం తెలియదా వితౌట్ ప్రిస్క్రిప్షను యాంటీవైరల్స్ అమ్మొచ్చా రెండు వందల నలభై నాలుగు రూపాయలు విలువ చేసే కిట్ను పదమూడు వందలకి అమ్మడం కరోనా సమయంలో అందులో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎంతవరకు సమంజసమో ఇవాళ ఆయన సమాధానం చెప్పాలి మీరు ప్రశ్నిస్తే సమాధానం ఏ విధంగా వచ్చింది ఏం రాలేదు సమాధానమే రాలేదు ఆయన దగ్గర నుంచి మౌనమే సమాధానం అంటే దాన్ని అంగీకారం అనుకోవాలా అర్ధంగీకారం అనుకోవాలా అంటే మీరు చాలా అంటే మౌనం అన్నారు అర్ధాంగీకారం ఉన్నారు రెండుకి తేడా ఏంటంటారు అంటే మనకు ఒక సామెత ఉంది కదా మౌనం అర్ధాంగీకారం అనేది ఒక సామెత పురాణాల నాటి నుంచి ఇవాళ ఆయన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అసలు స్టెరాయిడ్ వాడడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇవాళ స్టెరాయిడ్స్ వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది అనేది మనకు ఉంది ఆ పరిస్థితుల్లో ఆయన స్టెరాయిడ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ విధంగా అమ్మారు దట్టు సెరాయిడ్ వాడడానికి డోసేజ్ పెంచడానికి కానీ డోసేజ్ తగ్గించడం కోసం కానీ టోటల్గా సెరాయిడ్ మానడానికి కానీ ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఏమి లేకుండా వైద్యుడు కన్సల్టేషన్ లేకుండా నేరుగా ఆయన ఫార్మసీలో కిట్లు అమ్మడం అనేది ఎంత దారుణమైన విషయం దట్టు కరోనా సమయంలో వైద్యం గురించి మాట్లాడారు కాబట్టి వాస్తవంలోకి వెళ్తే కరోనా నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క భాగోత్వం ఏ స్థాయిలో ఉందంట అది అసలు ఊహించరాని పరిస్థితి ఎందుకంటే వాస్తవాల్లోకి వెళితే ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర నుంచి ఇవాళ ప్రజాప్రతినిధులు దందాలు చేశారనేది కూడా వినిపిస్తూ ఉంది ప్రైవేట్ ఆసుపత్రులు బిల్స్ ఎంత వేశారో దాంట్లో టెన్ పర్సెంట్ స్థానిక ప్రజాప్రతినిధులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అదేవిధంగా ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన పెత్తనాలు చేశారు ఇవన్నీ కలిపి వాళ్ళ దందా ఒకటైతే వీళ్ళ దందా ఇంకొకటైతే మొత్తం అన్నీ కలిపి తడుపు మోపుడై అది పేషెంట్ల మీద భారం పడింది అనేది వాస్తవం అంటే మీ కాలిక్యులేషన్స్ బట్టి మీ స్టడీలో ఎంతవరకు వెళ్ళిందంటారు అది తీస్తాయి దాదాపు ఒక్కొక్క పేషెంట్ ముప్పై లక్షలు పే చేసిన పేషెంట్లు కూడా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చూ కూడా అక్కడక్కడ పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి దాన్ని మీరు ఏం చెప్పు పట్టుకోవడం అనేది మిగిలిన బెదిరించడం కోసం ఎక్కడైతే ప్రజాప్రతినిధులకి టెన్ పర్సెంట్ వాటాలు ఇవ్వలేదో ఆ హాస్పిటల్స్ మీద దాడులు జరిగినాయి ఆ హాస్పిటల్స్ని సాకుగా చూపించి బూచిగా చూపించి మిగిలిన హాస్పిటల్ దగ్గర దందాలు చేసుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం అది బలైపోయింది ఎవరు అంటే సామాన్య ప్రజానీకం కరోనాతో బాధపడిన పేషెంట్లు వాళ్ళకి తడిపు మోపుడై వాళ్ళ ఒక పక్క ఆరోగ్యం పాడై మరో పక్క ఆర్థికంగా కుదేలై రెండు విధాలుగా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇబ్బంది పడిన వ్యక్తుల తరఫున మీరు ఏ విధంగా మాట్లాడబోతున్నారు అదే కదా ఇప్పుడు మేము చేసే పోరాటమే ఇవాళ రేపు సాధనా దీక్ష అయితే ఉంది గత నాలుగు రోజుల నుంచి మేము చేస్తున్న కార్యక్రమం ఎన్నిటిపైన చేస్తున్నాం ఓ రకంగా రాజకీయ వర్గంలో ఒక ప్రక్క అయితే మరో ప్రక్క సాంస్కృతిక కళా వైభవాలకి నల్లమెల్లి మూలారెడ్డి గారి యొక్క నాటక కళా పరిషత్ ఒక వైభవం అని చెప్తారు ఆ ఇంట్రెస్ట్ మీకు కూడా రావడానికి ఏంటంటారు కారణం అంటే మా తండ్రి గారు వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనేది నా ఇంట్రెస్ట్ ఆయన బేసికల్గా కళాకారుడు మా గ్రామం కళాకారుల గ్రామం అంటే కమ్యూనిస్ట్ బేస్డ్ విలేజ్ మా గ్రామం ఆ కమ్యూనిస్ట్ బేస్డ్ విలేజ్ కాబట్టి గ్రామంలో ప్రతి ఇంట్లో కళాకారుడు ఉన్న రోజులు అవి ఆ రోజులు మూలారెడ్డి గారికి తెలుసు కాబట్టి మూలారెడ్డి గారు కూడా రాజ రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు కళాకారుడిగా ఉన్నారు ఆయన రాజకీయ రంగ ప్రవేశం పంతొమ్మిది వందల డెబ్బైలో చేసిన తర్వాత ఆయన వారసత్వం చాలామంది కంటిన్యూ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ తరం కూడా ఇంకా కళా రంగంలోకి వెళ్ళని పరిస్థితి వచ్చేటప్పటికి ఈ గ్రామానికి కళారంగానికి ఉన్న అభినవభావ సంబంధం పోకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మూలారెడ్డి గారు నల్లమెల్లి మూలారెడ్డి పరిషత్ స్థాపించారు దాన్ని మరి మా కార్యవర్గం నుండి మా సెక్రటరీ ఈ మధ్యనే గతించారు ఆయన వండి వీళ్ళందరూ చాలా సమర్థవంతంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆ రోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రెస్టేజియస్ సంస్థగా నడిపించారు అటువంటి పరిస్థితుల్లో మూలారెడ్డి గారి వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే నేను దాన్ని కంటిన్యూ చేయడం కూడా జరుగుతూ ఉంది ఎన్నో ముఖ్యమైన విషయాలను నాటి నేటి రాజకీయ విశ్లేషణలో చెప్పినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్